అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా, ఒక రకంగా జాతీయ చిహ్నంగా భావించేటువంటి పార్లమెంటు పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కొత్తగా పార్లమెంటు నిర్మాణాన్ని చేసి అధునాతనమైనటువంటి భవంతిని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి కేంద్రానికి అనేక ప్రశ్నల్ని సంధించాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. దీనికి కారణం పార్లమెంటు భవనంలో లీకేజీలు. ఢిల్లీలోనే కాదు, వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి నిర్మాణాల్లో కూడా ఈ మధ్య భారీ వర్షాలకి లీకేజీలు బయటపడడం, ఇవి కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం సహజంగానే చూస్తున్నాం. అయితే మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో సగటు మానవుడు బతికేటువంటి స్థితి లేదనేటువంటి విమర్శ కూడా వినిపిస్తుంది. వీటన్నిటికీ సమాధానం ఏంటి? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ శ్రీనివాస్ గారు. చంద్ శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. ఢిల్లీలో వాతావరణం ఒక రకంగా విపరీతమైన ఎండలు, విపరీతమైన చలి, అలానే విపరీతమైన వర్షాలు. పార్లమెంటు భవనంలో జరిగినటువంటి పరిణామాలు, వాటర్ లీకేజెస్ పెద్ద ఎత్తున జరిగినాయని, కొన్ని చోట్ల బకెట్లు పెట్టినాయి దృశ్యాలు బయటకు వచ్చినాయి, ఏకంగా రాజ్యసభ లాబీలోకి వాటర్ వెళ్ళిపోయిందని చెప్పి అనేటువంటి దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఏ విధంగా చూడాలి ఇవన్నీ, ఈ ఇన్సిడెంట్స్ని? డెఫినెట్గా అంటే ఢిల్లీ అనేది దేశ రాజధాని, అందరి చూపు ఢిల్లీ వైపే ఉంటుంది. పార్లమెంట్ అనేది గొప్పది, మన ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటిది. ఇది సంసద్ భవన్ అంటారు దీన్ని. యాక్చువల్గా కొత్త భవనంలోకి అడుగుపెట్టారు. 2020 డిసెంబర్ 10 ప్రధానమంత్రి మోడీ గారు సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించింది. మనం అంతా చూసాం, ఇది పాత భవనానికి ఎదురుగానే ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా ఢిల్లీలోని ఎందుకు ఇలా జరుగుతుంది, మీరు అన్నట్టు ఉంటే బాగా ఎండలు, 51 డిగ్రీలు, పదుల సంఖ్యలో చనిపోయారు. అది అనుకుంటే మళ్ళా వచ్చేదానికి వర్షాలు విపరీతంగా, విపరీతమైన కలుషితం. ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఏదైనా ఉందంటే ఢిల్లీ. మోస్ట్ అన్సేఫ్ ఫర్ ఉమెన్ ఏంటంటే ఢిల్లీ అవుతుంది. ఇంత ఎందుకు వస్తుందంటే పక్కనున్న పంజాబ్ రాష్ట్రం కావచ్చు, లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, అక్కడ పంట పొలాల్లో పంట సేద్యం చేతికి వచ్చిన తర్వాత మిగతా కాల్చిన తర్వాత ఆ పొగ, ఆ దట్టమైన పొగ ఢిల్లీలోకి వచ్చేస్తుంది. ప్రతి ఒక్క 10 మందిలో 5 కూడా లంగ్ ఇన్ఫెక్షన్ ఢిల్లీలో వస్తుందంటే ఇక చూడండి, అంటే మోస్ట్ అన్సేఫ్ ఫర్ ఏదైనా సిటీ ఉందంటే ఢిల్లీ అయిపోయింది. క్లైమాటిక్ కండిషన్స్లో అన్ప్రెడిక్టబుల్ అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే ఏంది పరిణామాలు బెంగళూరులో చూసాం. అదేవిధంగా ఢిల్లీలో ఆ యొక్క కలుషిత నగరాలు ఎందుకు ప్రపంచంలోనే, ఢిల్లీని ఎందుకుంటుంది దేశ రాజధాని? ప్రపంచంలో అనేక దేశాలు 130 దేశాలకు రాయబార కార్యాలయాలు కూడా ఢిల్లీలో ఉంది. మరి రాయబార కార్యాలయం అంత సెక్యూరిటీ మధ్య ఉంటుంది. పార్లమెంట్ భవనం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్రపతితో పాటు ఉభయ సభలు, రాజ్యసభ, పార్లమెంట్ మొత్తం 245 రాజ్యసభ, 543 లోక్సభ సభ్యులు ఉండేది. అతి చాలా పకడ్బందీగా అతి చూసి చేయాలి. అంతకుముందు పార్లమెంట్ బ్రిటిష్ వలయంలో ఎర్బర్ట్ లూటియన్స్, ఎర్బర్ట్ బెక్కర్ అని నిర్మించారు. ఇప్పటికే అది అట్లా ఉంది. మరి కొత్తగా దీనికంత అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి లీకేజెస్ ఎందుకు వస్తున్నాయి? ఇందులో సెంట్రల్ విస్టా పథకంలో భాగంగా దీన్ని చేసినప్పుడు ఎందుకు అంటే 2020 డిసెంబర్ 10 శంకుస్థాపన మోదీ గారు చేస్తే 4 సంవత్సరాలకే ఇంత లీకేజీలు అవ్వటం అంటే ఒక రకంగా దీనికి కారకులు ఎవరు? పాత పార్లమెంటు 100 ఏళ్ల నుంచి ఒక చొక్క లీకేజ్, 100 ఏళ్ల నుంచి ఉంది. అంటే అది మనం ఆ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరలా. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ముందుగా ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ప్రధానమంత్రిగా యొక్క శాఖలు అన్నీ కూడా కలిపి సమన్వయంగా ఇంజనీరింగ్ ఎక్కడ లోపాలు జరిగింది. కానీ ఒకటి, ఈ మధ్య కాలంలో జరిగిన నిర్మాణాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి అయోధ్య రామ మందిరంలో కూడా లీకేజీల సమస్య వచ్చింది. అది ఇంకా పూర్తి కాలేదు. గౌహతి ఎయిర్పోర్టు ఇవన్నీ అవి వేరే, అవి వదిలేస్తే కీలకమైన ప్రభుత్వ భవనాలు, నిర్మాణాలు, ప్రతిష్టాత్మకమైన నిర్మాణాలు, ఈ లీకేజీలు అనేటువంటి సమస్యకి అసలు కారణం ఏమై ఉండొచ్చు? అంటే కారణం ఒకటే అండి. అంటే మీరు అన్నట్టు క్లైమేటిక్ కండిషన్స్, ఇప్పుడు డెక్కన్ ప్లాటూన్ ఉంది హైదరాబాద్, ఇప్పుడు ఎవరినైనా హైదరాబాద్ అక్కడి నుంచి చేర్చుకునేది, ఇక్కడ సముద్రాలు లేవు, ఓన్లీ హుస్సేన్ సాగరే సముద్రంగా భావించాలి. కానీ విపరీతమైన ల్యాండ్ బ్యాంక్, కనెక్టివిటీ, రోడ్స్, హైవే కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ దేశానికి మధ్యలో, దేశాల మధ్య ఆనాడు అందులో అనే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించేటప్పుడే 2011 రోజులు ఆయన రాజ్యాంగంలో రచించినప్పుడు సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్గా భవిష్యత్తులో ఉండాలని చెప్పాడు. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్లేస్ ఎప్పుడు లేని విధంగా. ఇప్పుడు మన కూకట్పల్లి కొత్తవేటి దొరలో ప్రగతి నగర్ చూసుకుంటే ఇన్కాయ్ సర్కిల్ ఉంది, అక్కడే భారత సముద్ర పరిశోధన కేంద్రం, సునామీ కేంద్రం ఉంటుంది. అంటే 40 దేశాలకు ఇక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఎందుకు ఇక్కడ పెట్టారని నేను ఒకసారి సందర్శించినప్పుడు అడిగితే, ది సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అన్నారు. అంటే కొండ మీద ఉంటుంది కావచ్చు. అంటే ఇంత పరిజ్ఞానాన్ని మనం ఇస్తున్నప్పుడు, ఇంత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హైదరాబాద్ ఉన్నప్పుడు
సెకండ్ క్యాపిటల్ ఇండియాగా ఇప్పుడు ఢిల్లీని ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం చుట్టుముడుతున్నప్పుడు సేఫ్టీగా ఉండాలి కదా, రాయబారి కార్యాలయాలు కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు. అంబేద్కర్ గారు అప్పుడు ప్రతిపాదించినప్పుడు రాజకీయ కారణాలు ఉన్నాయా లేదంటే భద్రత రీత్యా కానీ క్లైమాటిక్ కండిషన్స్ ఇచ్చా కానీ? క్లైమాటిక్ కండిషన్స్ అండి. ఇప్పుడు రాష్ట్రపతి విడిది కూడా ఎందుకు ఉంటుంది సెకండ్ అవార్డు బోయిన్పల్లి దగ్గర, ఎందుకు కొన్ని రోజులు ఇక్కడికి వచ్చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళు ముందు చూపుతో ఆలోచించి సెకండ్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉండాలి అనేది వాళ్ళు ఆ రోజే అంబేద్కర్ గారు చెప్పారు. మొన్న ఈ మధ్య వచ్చింది అది. మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత బీజేపీ కూడా మేబీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడోసారి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ దిశగా పావులు కదుపుతారు. అది యూనియన్ టెరిటరీయా లేకపోతే సెకండ్ క్యాపిటల్ అనేది ముందుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన పార్లమెంటు సభ్యు పార్లమెంట్ అనేది గొప్ప ఔన్నత్యం కలది. ఇటువంటిది జాగ్రత్తగా ఉండాల్సిన ప్లేస్లో ఢిల్లీ కలుషిత నగరం. మీరు అన్నట్టు విపరీతమైన వరదలు, 51 డిగ్రీలు ఎండల్లో చనిపోతున్నారు, వరదలు వచ్చి చివరికి రావుస్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పి ఈ దేశానికి ఐఏఎస్లు అందించాల్సిన కోచింగ్ సెంటర్లోనే సెల్లార్లో పాపం 30 మంది చిక్కుకుంటే ముగ్గురు. రావుస్ ఐఏఎస్ అకాడమీ మీద కేసు పెట్టాలి, ప్రాసిక్యూట్ చేయాలి, ఇవన్నీ చేశారు. పార్లమెంట్లో జరిగినటువంటి ఈ వరద నీటి ప్రవాహానికి సంబంధించి ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? డెఫినెట్గా ఎవరైనా కన్సల్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఆ శాఖలన్నీ కూడా డెఫినెట్గా ఎంక్వైరీ జరగాలి. దీని వెనక ఎవరు తప్పు జరిగిందనేది కూడా రెక్టిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. ఇంతమంతా అధునాతమైన టెక్నాలజీలో మనం భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, టాప్ 5లో మనం వస్తున్నప్పుడు, జనాభాలో అత్యధిక శాతం ఉన్నప్పుడు, టెక్నాలజీ అందిపుచ్చుకున్నప్పుడు, ఎక్కువగా యూత్ ఇక్కడ ఉన్నప్పుడు, ఇంత ఇంజనీరింగ్ ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు, ఎంత సెంట్రల్ విస్ట భాగంలో ఇంత పార్లమెంట్ నూతన భవనాన్ని చేస్తే 4 సంవత్సరాలు కూడా కాకుండానే ఇంత వరద నీరు రావటం ఏంటి? ఒక రకంగా దేశానికి ఒక రకంగా ఆలోచన. అంటే లొకేషన్ వైజ్గా ప్రాబ్లం, ఇప్పుడు పాత పార్లమెంట్ పక్కనే కనిపిస్తుంది కదా, ఇది లొకేషన్ వైజ్ లోతట్టు ప్రాంతం అనడానికి ఏమైనా ఆస్కారం ఉందా ఇందులో? అదే ఉండదండి, అవన్నీ వాళ్ళకి తెలియదా కట్టేటప్పుడు? అంత అధునాతనమైన టెక్నాలజీతో కట్టేటప్పుడు వాళ్ళకి తెలియదా? కాబట్టి ఏదైనా కానీ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేధావులు వీక్నులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇట్లా ఢిల్లీ ఇదవుతూ ఉన్నది? చలికి కూడా తట్టుకోలేకపోతున్నారు, ఒకవైపు ఎండకి తట్టుకోలేని పరిస్థితులు చనిపోతున్నారు, ఒకవైపు వర్షాలు వస్తే మనుషులు ఎక్కడికక్కడ ఇదైపోతుంది. ఇప్పుడు 8వ తారీఖు అప్ టు 6 to 7 వరకు వాతావరణం హెచ్చరిక ఏంటంటే ఢిల్లీలో చాలా ఉత్తరాదిలో భారీ వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అంటుంది, తెలంగాణలో అయితే 5 రోజులు వర్షం, 5 రోజుల వర్షాలు. ఏదేమైనా కానీ ఒకసారి ఆలోచించుకోవాలా, మరి ఇటువంటి సిచ్యువేషన్స్, ఇటువంటి పరిస్థితులు వస్తే ఇప్పుడు ముందుగానే వాతావరణం. ఒక క్లౌడ్ బర్స్ట్ లాంటిది జరిగినప్పుడు, ఆల్రెడీ మనాలి హిల్స్లో ఏదో భారీ క్లౌడ్ బర్స్ జరిగింది, పార్వతి రివర్, గంగా మొత్తం అన్నీ కూడా విపరీతంగా పొంగి పొర్లుతున్నాయని చెప్పని నేను చెప్తున్నాను. సో ఊహించని విధంగా ప్రకృతి విరుచుకుపడటం వల్ల ఇలా జరుగుతుందని అనుకోవడానికి అవకాశం ఉందా? డెఫినెట్గా అండి, ప్రకృతిని విధ్వంసకరమైన ఇదిలో వచ్చినప్పుడు ప్రకృతిని మన చేతుల్లో తీసుకోకూడదు. వాయనాడే మనం చూసాం, కేరళ అత్య ప్రశాంతమైన కొండ చెరువులు విరిగిపడి దాదాపు ఇప్పటి వరకు 300 మంది చనిపోయారు, 250 మంది ఆచూకీ లేదు. ఇప్పుడు కూడా కూర్చున్న సోఫాలో 5 పిల్లలతో సహా అట్లా సజీవ దహనం అయిపోవటం అంటే ఇవన్నీ ఏంటి దీని కారణాలు? మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, దేశ భద్రత ముఖ్యం కాబట్టి, ఇతర దేశాల కార్యాలయాలు కూడా ఢిల్లీలో ఉంటాయి కాబట్టి ఒక రకంగా ఆలోచించి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ రూపాంతరం చెప్తే బాగుంటుంది అనేది ఇప్పుడు చర్చకు వస్తుంది కాబట్టి ఆలోచించుకోవాలి. దీనికి కారణమైంది ఏదైతే ఇప్పుడు పార్లమెంట్లో జరిగిన వర్షానికి ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేయాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, ప్రజల ఆస్తి కదా అది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది పార్లమెంట్లో జరిగినటువంటి ఈ వరద నీటి సమస్య, అలానే కారుతున్నటువంటి దృశ్యాలు బయటికి రావడం అనేది కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేటువంటి అంశం. ఇంజనీరింగ్ లోపాలు ఉంటే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది, తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలానే క్లైమాటిక్ కండిషన్స్ రీత్యా, ఢిల్లీలో ఉన్నటువంటి పొల్యూషన్ రీత్యా చూస్తే దేశానికి 2వ రాజధాని అనేటువంటి చర్చ ప్రతి సందర్భంలో హైదరాబాద్ను ప్రతిపాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో రాజకీయ నాయకులు ఒక ఆలోచన చేసి సేఫెస్ట్ ప్లేస్గా హైదరాబాద్ని ఎంచుకోవడానికి కూడా అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.